తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం 10,000 అందించాలని అలహరి సుధాకర్ కోరారు. ఆయన కావల్లో నిరసన దీక్ష చేపట్టారు. జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన దీక్షల భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. తుఫాన్ కారణంగా తెలంగాణ జిల్లాలో నష్టపోయినటువంటి రైతులకు సంఘీభావంగా రైతులకు అండగా నిలుతుంటానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం గాని పాత ప్రభుత్వం గాని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నివారు తుఫాన్ వచ్చి పంటలు నారులేసుకున్నటువంటి రైతులు పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉండేటువంటి ప్రజల్లో రైతులే ఎక్కువ మంది ఉంటారు. దానిలో భాగంగా ఇప్పటికీ కూడా నెల్లూరులో పర్యటించకుండా హెలికాప్టర్లో తిరిగి ఒక ఎస్టిమేట్ వేసి ఇంత నష్టపోయారని చెప్పి రైతులకు చెప్పడం ప్రభుత్వం నిర్లక్ష్యం అనే భావిస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి నష్టపోయినటువంటి జిల్లాలన్నింటిని పర్యటించి ఆయన నష్టపోయినటువంటి రైతులకు తక్షణం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఎకరానికి 35,000 రూపాయలు సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన కనిపించలేదు. ప్రభుత్వాలు మాట్లాడుతారు రైతుల పక్కన మేము ఉన్నామని చెప్పి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా పెడుతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము తుమ్మలపేట పంచాయతీ కొన్ని గ్రామాలు తిరగటం జరిగింది కావల నియోజకవర్గంలో. తుమ్మలపేటలో ముఖ్యంగా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా అనేది ఇప్పటి వరకు 70% మంది కూడా చేరనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను ప్రభుత్వం వెంటనే నిర్మూలించాలని చెప్పి కోరుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా ముందుకు పోతే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై జనసేన. నష్టపోయినటువంటి రైతులకు సంఘీభావంగా రైతులకు అండగా నిలుతుంటానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నివారు తుఫాన్ వచ్చి పంటలు నారులేసుకున్నటువంటి రైతులు పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉండేటువంటి ప్రజల్లో రైతులే ఎక్కువ మంది ఉంటారు. దానిలో భాగంగా ఇప్పటికీ కూడా నెల్లూరులో పర్యటించకుండా హెలికాప్టర్లో తిరిగి ఒక ఎస్టిమేట్ వేసి ఇంత నష్టపోయారని చెప్పి రైతులకు చెప్పడం ప్రభుత్వం నిర్లక్ష్యం అనే భావిస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి నష్టపోయినటువంటి జిల్లాలన్నింటినీ పర్యటించి ఆయన నష్టపోయినటువంటి రైతులకు తక్షణం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఎకరానికి 35,000 రూపాయలు సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన కనిపించలేదు. ప్రభుత్వాలు మాట్లాడుతారు రైతుల పక్కన మేము ఉన్నామని చెప్పి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా పెడుతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము తుమ్మలపేట పంచాయతీ కొన్ని గ్రామాలు తిరగటం జరిగింది కావల నియోజకవర్గంలో. తుమ్మలపేటలో ముఖ్యంగా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా అనేది ఇప్పటి వరకు 70% మంది కూడా చేరనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను ప్రభుత్వం వెంటనే
నిర్మూలించాలని చెప్పి కోరుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇదే విధంగా ముందుకు పోతే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। జై హింద్ జై జనసేన। ఇదే విధంగా ముందుకు పోతే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। జై హింద్ జై జనసేన। ఇప్పటికే ఈ వైసీపీ 18 ఏళ్ల పరిపాలనలో 200 ఎకరాలు అక్రమ లేఅవుట్లు పెట్టారండి। అక్రమ లేఅవుట్ల వల్ల మున్సిపాలిటీకి ప్రజలకు ఎంత నష్టం మీకు తెలుసా? 100 ఎకరాలు అక్రమ చూస్తారు, 100 ఎకరాలు లేఅవుట్లు పెడితే దాంట్లో 10వ భాగం 10 ఎకరాలు మున్సిపాలిటీ కేటాయించాల, అలాగా 200 ఎకరాలకి 20 ఎకరాలు ఈ ప్రభుత్వం కనీసం 200 ఎకరాలు లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు పెట్టారు। 20 ఎకరాలు పోగొట్టుకున్నాం అంటే 20 కోట్ల రూపాయలు మనం పోగొట్టుకున్నాం అనుకుంటున్నాం, మనం దాన్ని తెలుసుకోవాలి। ఇప్పటికే మున్సిపాలిటీ ఆ నష్టాల మధ్యలో కొట్టుకొస్తుంది। ఈ అక్రమ లేఅవుట్లకి రాజకీయ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన, అధికారుల యొక్క అవినీతి పోరాటం చేస్తున్నాము। జనసేన తిరగలేని పోరాటం చేస్తుంది మీకు మేము చేస్తున్నాము। మనం ఇక్కడే ఉన్నాము, ఈ సెంటరు కాలంలో అతి ముఖ్యమైనటువంటి సెంటరు, రద్దీ గల సెంటరు, నాలుగు దిశల నుంచి వచ్చేటువంటి వాహనాలకు ఈ సెంటరు, ఈ సెంటర్ ఎంత రద్దీగా ఉందో పోలీసులకు తెలుసు, ప్రజలకు తెలుసు। దానికి కారణం ఈ రాజకీయ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన అని మనం నేను చెప్తున్నాను। కారణం ఏంటంటే ఈ కోడల్లో ఈ యనారెడ్డి విగ్రహం చాలా అడ్డుగా ఉంది, ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ అధికారి కూడా ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ కింద అనుమతి ఇవ్వబడి ఏ విగ్రహానికి, అలాగ ఎందుకు అనుమతించారో చెప్పాలని మనం చేస్తున్నాము।